Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పెట్రో రాజకీయం పచ్చి నిజాలు బయటపెట్టిన జగన్ సర్కార్. కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపుతో పలు రాష్ట్రాలు తమ పన్నులను తగ్గించుకున్నాయి. ఇక ఏపీలో ప్రభుత్వం సైతం పన్నులు తగ్గించుకుని పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి. బీజేపీ నిరసనలు మొదలుపెట్టింది. టీడీపీ ఈ నెల 9వ తేదీన నిరసనలకు నిర్ణయించింది. జనసేన ఇప్పటికే ఇదే అంశంపైన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇక ఈ సమయంలో ప్రభుత్వం కీలకడుగు వేసింది. ధరల తగ్గింపు వాస్తవాల పేరుతో భారీగా పత్రికా ప్రకటనలు విడుదల చేసింది. సాధారణంగా ప్రభుత్వ పథకాల గురించి ప్రకటనలు ఇచ్చే ప్రభుత్వం ఇలా ఒక అంశంపైన వాస్తవాలు ఇవి అంటూ ప్రకటనలో జారీ చేసింది. అందులో ఎక్కడా పార్టీల పేర్లు ప్రస్తావించకుండా పరోక్షంగా బీజేపీ టీడీపీ ఏం చేశారనే అంశాలు వెల్లడించే ప్రయత్నం చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలను పెంచింది ఎంత, తగ్గించింది ఎంత అంటూ ఆ ప్రకటనలో వైసీపీ ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి బుగ్గన ప్రశ్నించారు. లీటర్ పెట్రోల్ ధరను 100 రూపాయలు దాటించి 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించమని పెంచినోళ్లే నిరసన చేస్తామంటే ఇంతకంటే ఘోరం ఉందా అంటూ నిలదీసింది. ఇబ్బడి ముబ్బడిగా ధరలను పెంచి అరకొరగా తగ్గించి ధర్నాలు అంటూ బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై 335,000 కోట్ల రూపాయల పన్ను వసూలు చేసినప్పటికీ అందులో రాష్ట్రాలకు పంచింది కేవలం 19,745 కోట్లు మాత్రమేనని, అంటే కేవలం 5.8% మాత్రమే అని పేర్కొంది. వాస్తవానికి రాష్ట్రాలకు 41% వాటా పంచాల్సి ఉన్నప్పటికీ పెట్రో ఆదాయాన్ని డివిజబుల్ పూల్లోకి రాకుండా సెస్లు సర్ఛార్జీల రూపంలో సుమారు 287,500 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ మేరకు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటా తగ్గించిన విషయం వాస్తవం కాదా అంటూ వైసీపీ ప్రభుత్వం బీజేపీని నిలదీసింది. 2019 మేలో లీటర్ పెట్రోల్ ధర 76.89 రూపాయలుగా ఉంటే 2021 నవంబర్ 1 నాటికి 115.99 రూపాయలకు చేరిందని వివరించింది. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా వర్షాలు కురవడంతో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని, దీంతో 2,205 కోట్లతో రోడ్లను బాగు చేయిస్తున్నామని, ఇందుకోసం తమ ప్రభుత్వం ప్రత్యేకంగా లీటర్ పెట్రోల్పై కేవలం 1 రూపాయి మాత్రమే సుంకంగా వసూలు చేస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. కోవిడ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం 30,000 కోట్ల రాబడిని కోల్పోయింది. అయినా ఒక్కసారి 1 రూపాయి తప్ప ఎప్పుడూ పెట్రోల్ డీజిల్ మీద పన్నులు పెంచలేదన్నది వాస్తవమని వివరించింది. టీడీపీ అధికారులు ఉన్నప్పుడు భారీగా పెట్రో బాధుడు బాధి ప్రజల నడ్డి విరిచేసి ఇప్పుడు దానిని మర్చిపోయి తాము పెంచిన పన్నులను తగ్గించాలని కొత్త పాట అందుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నాలు ప్రారంభించిందంటూ ఇప్పటికే మంత్రులు విమర్శలు మొదలుపెట్టారు. తాజాగా చంద్రబాబు సైతం సీఎంను టార్గెట్ చేస్తూ అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ జగన్ నాడు హామీ ఇచ్చారని, ఇప్పుడు దానిని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ విషయంలో బీజేపీ టీడీపీ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఈ భారీ పత్రికా ప్రకటనలపైన అటు బీజేపీ ఇటు టీడీపీ ఏ రకంగా స్పందిస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో జగన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుందనేది వేచి చూడాల్సిందే. ఆ 2 పార్టీల నుంచి వచ్చే స్పందన తరువాత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.